గోదావరి జిల్లా తాళరేవులో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు అనగా ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార యాత్ర ఈ రోజు ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుండి గుడ్డివారి తోము వరకు మోటార్ సైకిళ్లు మరియు సైకిల్ యాత్ర నిర్వహించారు. మోదీ ప్రభుత్వ విధానాలు నశించారని, మోడీ విధానాల పట్ల వైసీపీ జనసేన తెదేపా పార్టీ రాజీ వైఖరిని నివేడనాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముగింపులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గూదే దుర్గాప్రసాద్, దుప్పి అదృష్ట, దీపుడు మందనక, తునుకురాజు, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆహార పంటలు అందిస్తున్నటువంటి రైతాంగాన్ని దెబ్బకొడుతూ ఒక నెల క్రితమే పార్లమెంటు లో రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చాడు. 3 చట్టాలు అది కూడా రాష్ట్రపతి దగ్గరికి పంపించి ఆర్డినెన్స్ జారీ చేశాడు. ఇది చాలా దుర్మార్గం. అందుచేతనే ఆ యొక్క చట్టాలు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేకుండా అమ్ముకోవాలని దుస్థితి ప్రాపరిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ దేశవ్యాప్తంగా వీధి వీధిన గ్రామ గ్రామాన తిరిగి ఈ బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ రోజుకి ఎందో రోజు కార్యక్రమం ముగిసింది.